हाय फ्रेंड्स, वेलकम टू दित्यास कुकिंग चैनल। अंदर की अडवांसली हैप्पी दिवाली अंडी। नेनु इवाल चेयबोतुन्नदि ड्राई फ्रूट बर्फी अंडी। ఒకసారి తిన్నారంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అలాంటి డ్రై ఫ్రూట్ బర్ఫీ అన్నమాట. ఇందు కావాల్సినవి సీడ్లెస్ ఖర్జూర్ తీసుకున్నాను 1/2 కిలో, 250 గ్రామ్స్ ద్రాక్ష, ఎండు ద్రాక్ష 50 గ్రామ్స్, 50 గ్రాములు జీడిపప్పు, 50 గ్రాములు బాదం, 50 గ్రాములు పిస్తా, 10 నుంచి 12 వరకు తీసుకున్నాను. యాలకులు ఒక 10, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఈ ఇంగ్రీడియంట్స్ కావాలండి మనకు డ్రై ఫ్రూట్ బర్ఫీ చేయడానికి. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కాకుంటే కైండ్లీ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను నా కొత్త వీడియోస్ అన్నీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను కదా, ఆ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు తెలియడానికి, ప్లస్ మీ కామెంట్స్, నేను చేసే వంటలపై మీ కామెంట్స్ కూడా నాకు పంపడానికి. కైండ్లీ సపోర్ట్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, దిత్యాస్ కుకింగ్ ఛానల్ని. తయారులోకి వెళ్ళిపోదాం. ముందుగా జీడిపప్పు తీసుకున్నానండి, ఇవన్నీ కట్ చేసుకుంటాను. మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుంటాను. దంచుకోవచ్చు అండి, కాకపోతే దంచుకుంటే పొడి పొడిపోయే అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందుకు కట్ చేసుకుంటున్నాను. నేను కొంచెం టైం తీసుకున్నా కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట బర్ఫీ. చూడండి, ఈ విధంగా కట్ చేస్తున్నాను. నైఫ్ తీసుకొని చిన్నగా తీసుకున్న ఆల్ డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట మనము. చూడండి, కట్ చేసుకున్నాను అని నీట్గా విధంగా కట్ చేసుకొని ఒక గిన్నెలు తీసేసుకుందాం. జీడిపప్పు కటింగ్ అయిపోయిందండి, ఇప్పుడు బాదం కటింగ్ చేసుకుంటాను. బాదంని కూడా కట్ చేసుకుంటాను ఇదే విధంగా, చిన్నగా కట్ చేసుకున్నాను బాదం కూడా. బాదం కటింగ్ అయిపోయిందండి, ఇప్పుడు పిస్తా కటింగ్ చేస్తాను. పిస్తా కూడా కటింగ్ చేసుకుంటాను చిన్నగా. చూడండి, పిస్తా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక గిన్నెలో తీసేసుకున్నాను, పిస్తా కూడా కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఎంచుకోవచ్చు అండి మీరు. నేను ఇవే తీసుకున్నాను మెయిన్గా, జనరల్గా ఎక్కువ యూజ్ చేసేది ఇదే అనమాట డ్రై ఫ్రూట్స్కి, అందుకే ఇవే తీసుకున్నాను. ఇప్పుడు తయారులోకి వెళ్ళిపోదాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకున్నానండి, బాణలి. ఇప్పుడు బాణలి వేడెక్కాక ఇందులో నెయ్యి, తీసుకున్న నెయ్యిని యాడ్ చేస్తున్నాను. రెండు నెయ్యి వేసుకున్నాక, నెయ్యి కాస్త వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని, ఆ డ్రై ఫ్రూట్స్ అంతా కాస్త వేపుకుందాం బాగా. రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ వేపుకుంటే సరిపోతుందన్నమాట మనము. ఇప్పుడు నేను దీంట్లో జీడిపప్పు, కట్ చేసుకున్న బాదము, జీడిపప్పు మరియు ఎండు ద్రాక్ష యాడ్ చేశాను. పిస్తా ఇప్పుడు యాడ్ చేయట్లేదండి, తర్వాత పైన యాడ్ చేస్తాను, అది అందుకోసం ఇప్పుడు యాడ్ చేయలేదు. కేవలం జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష యాడ్ చేసి వేపుకుంటున్నాను బాగా. రోస్ట్ అయితే కావాల్సిన అవసరం లేదండి, జస్ట్ బాగా వేపుకుంటే సరిపోతుందన్నమాట. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకున్నాను ఇది. చూడండి, వేగిపోయే చాలు, ఇంతవరకు చాలు నాకు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను, వేగినాయి కదా, ఇప్పుడు వేరే ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. స్టవ్ని సిమ్లో పెట్టుకొని అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ బాణల్లో మనం ఏం చేద్దామంటే, తీసి పెట్టుకున్న సీడ్లెస్ ఖర్జూర్ని ఇప్పుడు బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట, సాఫ్ట్గా అయ్యేంతవరకు. మెయిన్గా ఏంటంటే స్టవ్ని మనం ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దీనిని సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట ఖర్జూరాన్ని. మీరు సీడ్స్ ఖర్జూరం ఉంటే కనుక ఆ సీడ్స్ని తీసేసుకోండి సరిపోతుంది. నేను సీడ్లెస్ తీసుకున్నాను,
చూడండి, వీటిని బాగా సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట. మనము స్టవ్ సిమ్లో పెట్టుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది, ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, సిమ్లోనే సరిపోతుంది అన్నమాట. కాస్త నిదానంగా అవుతుంది కానీ పర్ఫెక్ట్గా మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఖర్జూరం సాఫ్ట్గా అయిపోతుంది మనకు. చూడండి, కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకు సాఫ్ట్గా అయిపోతుంది. కావాలంటే మళ్ళీ మీరు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నేను కాస్త నెయ్యి మళ్ళీ యాడ్ చేశాను దీనికి. నెయ్యి మరీ ఎక్కువైనా మరీ ఇదిగా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా కలుపుకోండి, సరిపోతుంది. నేను కాస్త నెయ్యి మళ్ళీ ఇప్పుడు యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ ఈ విధంగా సాఫ్ట్గా చేసుకుంటున్నాను ఖర్జూరాన్ని. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయింది కదా మొత్తము. ఇప్పుడు మనం యాలకుల పొడి, యాలకుల్ని పొడి చేసి పెట్టుకున్నానన్నమాట. ఆ యాలకుల పొడిని యాడ్ చేశాను. అలాగే మించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా మొత్తం యాడ్ చేశాను నేను. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి మనము. ఇప్పుడు మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ ప్లస్ సాఫ్ట్గా అయిన ఖర్జూరం మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలన్నమాట మనము. ఇది కాసేపు, ఇది కూడా సిమ్లోనే ఉండి ప్రాసెస్ అంతా సిమ్లో కలుపుకో, సిమ్లోనే పెట్టి స్టవ్ని కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట మనకు. బాగా కలిసిపోయి మనకు పర్ఫెక్ట్ మిక్చర్ రావాలన్నమాట మనకు కావాల్సిన విధంగా. బర్ఫీ చేయాలనుకుంటున్నాం కదా, ఆ విధంగా రావాలన్నమాట. అందుకు కాస్త మనం అంతా కలుపుకుంటే పర్ఫెక్ట్గా మిక్చర్ సరిపోతుందండి, ఒకదానికొకటి కలిసేలా. చూడండి, ఇప్పుడు మనకు బాగా రంగు కూడా చేంజ్ అయింది కదా, ఇప్పుడు బాగా పర్ఫెక్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటాను నేను. స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా ఇప్పుడు పక్కకు తీసుకున్నాను. పక్కకు తీసుకున్న తర్వాత కూడా కాస్త చల్లార్చుకుంటాను, కలుపుకుంటాను కాసేపు, ఒక 2 మినిట్స్ అలా. కాస్త చల్లబడేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం కలుపుకుంటే సరిపోతుంది. చెయ్యి యూజ్ చేసి చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. అందుకోసం కాస్త చల్లబడినివ్వాలి మనము. చూడండి, చల్లబడిన తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్నాను. ప్లేట్లోకి తీసుకొని దీనికంతా నేను ఒక షేప్ ఇవ్వాలనుకున్నాను కదా, దానికోసం మొత్తం ఒకసారి దీన్ని అంతా మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకుంటున్నాను. ఇంకా కలవకపోయి ఉంటే కనుక ఇప్పుడు పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. చేతితో కలుపుతున్నాను కాబట్టి పర్ఫెక్ట్గా కలిసిపోతుంది అన్నమాట అన్నీ దానికొకటి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాను మెత్తగా. చూడండి, నేను బర్ఫీ కావాలి కదా, అందుకోసం షేప్ చేస్తున్నాను నేను. ఈ విధంగా రెక్టాంగిల్ షేప్ చేశాను నేను. చూడండి, ఈ విధంగా చేశాను నేను అంతా. ఈ విధంగా చేసుకున్న తర్వాత, రెక్టాంగిల్ షేప్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకుంటున్నాను. పక్కకు పెట్టుకొని ఇప్పుడు దానిపైన మనం కట్ చేసి పెట్టుకున్న పిస్తా ఉంది కదా, దాన్ని అద్దుతాను అన్నమాట. ఇప్పుడు దాని మీద చల్లుకొని ప్రెస్ చేసుకోవాలి, లైట్గా ప్రెస్ చేసుకుంటే దానికి అతకపోతుంది అన్నమాట పిస్తా అంతా కూడా. పైన కింద మొత్తము పిస్తా ఉన్న పిస్తాను మొత్తం వేసి అతుకునేటట్టు ప్రెస్ చేశాను అన్నమాట. అతుక్కుపోయింది, మనకు కావాల్సిన షేప్ ఉందన్నమాట. ఇప్పుడు ఇది మనం పీసెస్గా కట్ చేసుకోవాలంటే ఇది కాస్త చల్లబడాలన్నమాట మనకు. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుందండి, ఆ ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ విధంగా అంతా అయిపోయిన తర్వాత సెట్ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్నాం కదా. పిస్తా కూడా కలిపేసి పెట్టేసాను కదా. ఇప్పుడు ఒక కవర్ తీసుకున్నానండి. ఈ విధంగా పార్సల్కి యూజ్ చేసే సిల్వర్ కలర్ బ్యాగ్ తీసుకున్నాను. జనరల్గా పార్సల్కి యూజ్ చేస్తుంటారు కదా, ఆ కవర్ని తీసుకున్నాను. ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా ప్యాక్ చేసేస్తున్నాను అన్నమాట, సీల్ చేస్తున్నాను ప్లాస్టర్తో. ప్లాస్టర్తో సీల్ చేసేసానండి కంప్లీట్గా. చూడండి, ఇటువైపు కూడా వేస్తున్నాను అన్నమాట. మొత్తం కంప్లీట్గా సీల్ చేసేసాను దీన్ని, కవర్ని.
కవర్లో పెట్టేసుకొని నేను చేసుకున్న షేప్ని కవర్లో పెట్టేసి షేప్ని సీల్ చేశానన్నమాట కవర్ని. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 2 గంటలు పెడతానండి. నేను ఇప్పుడు ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుందన్నమాట. తర్వాత మనం కట్ చేసుకోవచ్చు. 2 గంటలు అయిపోయిందండి. ఇప్పుడు మనం తీసేసుకుందాం. పైన కవర్కున్న సీల్ని తీసేస్తున్నాను. కవర్కున్న సీల్ని తీసేసి లోపల మనం సెట్ చేసి పెట్టుకున్న బర్ఫీ ఉంది కదా, ఇప్పుడు కంప్లీట్గా చల్లబడిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం పీసెస్ కట్ చేసుకున్నా చాలా ఈజీగా వస్తాయన్నమాట. చూడండి, పీసెస్ కట్ చేసుకుంటున్నాను నేను. మనకు కావాల్సిన షేప్స్ మనం ఇచ్చుకోవచ్చండి. వీటిని రోల్ చేసుకోవాలంటే రోల్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అన్నమాట రౌండ్గా. నేను ఇప్పుడు రెక్టాంగిల్గా తీసుకున్నాను కదా, అందుకోసం ఈ విధంగా కట్ చేసుకున్నాను అన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకు లోపల డ్రై ఫ్రూట్స్ కూడా నీట్గా కట్ అయిపోయాయి అన్నమాట. మనకు కొంచెం కట్ చేసేటప్పుడు కొంచెం బలాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. బలాన్ని ఉపయోగించి కట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనకు కావాల్సిన మందంగా కట్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి అన్నీ కట్ చేసుకున్నాను నేను. అన్ని కటింగ్ చేసేసానండి. ఇప్పుడు ఒక వేరే ప్లేట్లోకి తీసుకుంటాను. ఎంతో కమ్మటి తీయదనం కలిగిన డ్రై ఫ్రూట్ బర్ఫీ రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. టేస్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఈ దీపావళికి మీరు ట్రై చేయండి డ్రై ఫ్రూట్ బర్ఫీ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్.